గతేడాది ముఖేష్ అంబానీ గౌతమ్ అధాని పూనావాలా వంటి కుబేరుల సంపద మరింత పెరిగినప్పటికీ భారత మిలియనర్ల మొత్తం సంపద మాత్రం స్వల్పంగా తగ్గింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే యాబై తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల డాలర్లు తగ్గి రెండు వేల ఇరవైలో పన్నెండు పాయింట్ ఎనిమిది మూడు మూడు లక్షల కోట్ల డాలర్లకు జారుకుంది మన కరెన్సీలో ఈ విలువ తొమ్మిది వందల అరవై రెండు లక్షల కోట్ల రూపాయలు రూపాయి విలువ పత్రమే ఇందుకు కారణమని క్రెడిట్ స్వీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదిక వెల్లడించింది గత ఏడాది కనీసం ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు సంపద కలిగిన వారు సంఖ్య ఆరు లక్షల తొంభై ఎనిమిది వేలకు పడిపోయింది అంత క్రితం సంవత్సరంలో వీరి సంఖ్య ఏడు లక్షల అరవై నాలుగు వేలుగా నమోదైంది రిపోర్టులోని మరిన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి గత ఏడాది ప్రపంచంలో డాలర్ మిలీనియర్లు యాభై రెండు లక్షల మేర పెరిగి ఐదు పాయింట్ ఆరు ఒక కోట్లకు చేరుకున్నారు అందులో భారత మిలియనీర్ల వాటా కేవలం ఒక శాతమే రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత్లో డాలర్ మిలియనీర్లు ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరిగి పదమూడు లక్షలకు చేరుకోవచ్చని అంచనా గత ఏడాదికి గాను ప్రతి భారత వయోజన వ్యక్తి సగటు సంపద పద్నాలుగు వేల రెండు వందల యాభై రెండు డాలర్లుగా ఉంది రెండు వేల నుంచి రెండు వేల ఇరవై మధ్యకాలంలో సంపద ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వార్షిక సగటు వృద్ది రేటుతో పెరుగుతూ వచ్చింది ప్రపంచ సగటు నాలుగు పాయింట్ ఎనిమిది శాతంతో పోలిస్తే చాలా అధికం రెండు పేల ఇరవై చివరి నాటికి దేశంలో కనీసం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల సంపద కలిగిన అపర కుబేరులు మంది ఉన్నారు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంపద గత ఏడాది గంటకు తొంభై కోట్ల రూపాయల చొప్పున పెరిగింది రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల కోట్లు పెరిగి ఆరు లక్షల నాలుగు వందల కోట్ల రూపాయలుగా నమోదైంది బ్లూంబర్గ్ డేటా ప్రకారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద పదహారు వందల ఇరవై కోట్ల డాలర్లు పెరిగింది గత ఏడాది ప్రపంచ శ్రీమంతుల మొత్తం సంపద ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు లక్షల కోట్ల డాలర్ల మేర పెరిగి నాలుగు వందల పద్దెనిమిది పాయింట్ మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది రెండు పేల ఇరవై ఐదు నాటికి ముప్పై తొమ్మిది శాతం వృద్ధి చెంది ఐదు వందల ఎనబై మూడు లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా